నాకు హెయిర్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకుంటాను. సో హెయిర్ ఇప్పుడు మనం హైలైట్ చేయించుకున్నాం అనుకోండి, ఇప్పుడు మేమున్న ఫీల్డ్లో మాకు తప్పదు, మేము కొంచెం మెయింటైన్ చేయాలి. సో ఈ హైలైట్స్ అనేవి వేయించుకున్నాక కింద స్ప్లిట్స్ రావడం అనేది జరుగుతుంది. అంటే చాలామంది ఏం చెప్తారంటే స్ప్లిట్స్ వస్తే హెయిర్ గ్రోత్ అవ్వదు అని అంటారు, ఇది నిజమేనా? అది ఫ్యాషన్ కలర్ వేసుకోవడం, హైలైట్స్ వేసుకోవడం ఇప్పుడు ఫీల్డ్ వల్లనే కాదు, పిల్లలందరికీ బాగా ఇది ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి అది వేసుకోండి, వేసుకోవద్దని కాదు, వేసుకోవాలి కూడా. ఎందుకంటే ఒక 30 తర్వాత ఫ్యామిలీలో హస్బెండ్కి నచ్చకపోవచ్చు, అత్తగారికి నచ్చకపోవచ్చు, కొంతమంది ఫ్యామిలీస్ నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. అని ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నప్పుడు మనం ఏది కావాలంటే అది మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫ్యాషన్స్ కలర్స్ వేసినప్పుడు కంపల్సరీ అది కొద్ది రోజుల తర్వాత వాష్, ఎన్ని వాషెస్ అవుతుంటే అన్ని వాషెస్కి డ్రై అయిపోతుంటుంది. డ్రై అయిపోతున్నప్పుడు అలాగే వదిలేస్తే స్ప్లిట్స్ కూడా వస్తాయి. ఇక్కడేమో ఆయిల్, స్కాల్ప్ మీద ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ భాగం వరకు ఒక రకంగా ఉంటుంది, ఇక్కడికి కిందకి ఆయిల్ అందదు, అప్పుడు కింద స్ప్లిట్స్ వస్తాయి. ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఎట్లా ఉందంటే వీళ్ళు ఫ్యాషన్ కలర్ వేసుకునేది ఎందుకు, అందరికి చూపించుకోవడానికి, హెయిర్ కట్ చేసుకునేది అందరికి చూపించుకోవడానికి, తర్వాత ఏది చేసినా జుట్టు అందరికి చూపించుకోవాలనే ఏజ్ ఏమో. నాకైతే చిన్నతనంలో మ్యారేజ్ అయింది ఎప్పుడు లాంగ్ హెయిర్ మా మమ్మీ ఇష్టపడేది కాబట్టి నాకు అసలు అది తెలియదు. కానీ ఇప్పుడు బయట చూస్తున్నాను టూ వీలర్ పైన వెళ్తుంది, పిల్లలందరూ అసలు దానికంటూ సెక్యూరిటీ లేదు, మొత్తం ఓపెన్ హెయిర్, 60-80 స్పీడ్లో బండి మీద వెళ్ళడం. అలా వెళ్ళడం వల్ల ఎంత స్పీడ్గా అయితే గాలి వస్తుందో, హెయిర్ అనేది చాలా సెన్సిటివ్ అన్నమాట, అలా కొట్టినప్పుడు ఆ గాలి అలా కొట్టినప్పుడు మీకు ఫిట్టెన్స్ వస్తుంది, అది తెలియదు పాపం. మామూలుగా వెళ్తుంటారు, తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, వస్తారు, 2 రోజుల తర్వాత నా జుట్టు ఎందుకు ఇట్లా ఉంది అనుకుంటుంటారు, నాకు పార్లర్కి వచ్చే పిల్లలు చెప్తుంటే వింటా అంటాను. అలా కాదు, జర్కిన్ మెయింటైన్ చేయాలి, మనల్ని క్లాత్ బాగా కాపాడుద్ది. ఓకే, మనం డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఇక్కడ కాలదు, ఇక్కడ కాలుతూ ఉంటుంది చాలా చాలా, ఇక్కడ ఎక్కువ కాలదు, ఎందుకంటే క్లాత్ కాపాడిద్ది కదా. ఈ జర్కిన్ వేసుకున్నప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి ట్యాన్ అవ్వవు, ఆటోమేటిక్గా ఇక్కడ వరకు కవర్ అవుతుంది జర్కిన్, హెయిర్ కవర్ అవుతుంది. ఈ మాస్క్ స్కార్ప్ కట్టుకున్నట్టయితే ఇక్కడ వరకు కవర్ అవుతుంది, ఇక్కడ వరకు కవర్ అవుతుంది. కావాలంటే కళ్ళ చోట పెట్టుకోవచ్చు. ఆ గాలి కంటి మీద కూడా తేడా వస్తుంది, బండి నడిపే వాళ్ళకి ఈ డార్క్ సర్కిల్స్ కూడా వస్తాయి, అది హెల్త్ ఇష్యూ కాదు. ఈ స్పీడ్గా బండి మీద చూడడం వల్ల ఈ వస్తే నాకు బండి అలవాటు అయ్యాక ఇలా డార్క్ అయింది, ఎంత ఫేషియల్ చేసుకున్నా ఉంటూనే ఉంటుంది. పైగా ఈ బిజీలో కొంచెం లేటుగా, అందరికి చెప్తాను లేటుగా పడుకోవద్దని, కానీ లేటుగా పడుకోవడం వల్ల బండి నడపడం వల్ల కూడా ఈ డార్క్నెస్ వస్తుంది. అంటే క్లాత్ అక్కడ పెట్టలేంగా, అందుకని వీలైనంత వరకు సాక్స్ వేసుకోవడం, జర్కిన్ కవర్ చేసుకోవడం, కాళ్ళకి చేతులకి హెయిర్ అన్నీ కవర్ చేసుకోవడం. అసలు ఇస్లాంలో అయితే అమ్మాయిని డైమండ్తో సమానంగా చెప్తారు, బుర్కా వేసుకుంటారని అందరు చాలామంది ఎక్కిరిస్తారు, కానీ అది చాలా తప్పు. అది నిజంగా కొన్ని ట్రెడిషనల్స్, మన ట్రెడిషనల్ హిందూయిజంలో కొన్ని మంచివి ఉంటాయి, వాళ్ళ దాంట్లో అది కూడా ఒక అందుకు మంచిదే. ఇక కొంతమంది దాన్ని వ్యర్థంగా వాడేవాళ్ళు ఉన్నారు, కానీ యాక్చువల్గా అయితే మొత్తం క్లోజ్ చేసుకోవడం వల్ల ఆడవాళ్ళ స్కిన్ కొద్దిగా సెన్సిటివ్ ఉంటుంది, ఎందుకంటే జెంట్స్ బయట తిరిగే వాళ్ళు, ఎండకి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవుతారు, వీళ్ళు ఆల్మోస్ట్ ఏదో పని ఉంటే బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు. సెన్సిటివ్ ఉండి బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంటే మొత్తం వాళ్ళు ఇట్లా పాడవడం స్కిన్ ఉండే, ఇందాక మనం అన్నాం కదా ఈ SPF అవన్నీ రాసుకోవడాలు ఉండవు కదా, డ్యామేజ్ కాకుండా స్కిన్ని మంచిగా ఉంచుకోవడం కోసం అట్లా. పైగా ఇంకొకరు చూడకుండా ఈ బుర్కా అనే పద్ధతి కూడా తప్పేం కాదు, అసలు అలా మాట్లాడకూడదు, ఎవరు ట్రెడిషనల్ వాళ్ళది అలా మనం వేసుకోలేం కాబట్టి కనీసం జర్కిన్, స్కార్ప్, సాక్స్ మెయింటైన్ చేయడం వల్ల మనం సేఫ్టీగా వెళ్తాము. కొంచెం చూసే వాళ్ళకి కూడా మన డ్రెస్సింగ్ అటు ఇటు ఉన్నా కానీ బండ్ల మీద ఆక్వర్డ్గా లేకుండా ఉంటుంది, మనం సేఫ్గా కూడా ఉంటాం, మన హెయిర్ స్కిన్ అంతా సేఫ్గా ఉంటుంది. హాఫ్ జర్కిన్ మనం కూడా వేసుకొని వెళ్ళడం బెస్ట్, చాలా నీట్గా ఉంటుంది బయటకు వెళ్తే కూడా. అంటే కింద హెయిర్ బ్రేక్ అవుతే పెరగదు అని అంటున్నారు కదా, సో అంటే నాకు తెలిసి హెయిర్ గ్రోత్ వచ్చేది లైక్ స్కాల్ప్లో నుంచి కదా, కింద నుంచి కాదు కదా, సో అది గ్రోత్ అయిపోతుందని ఎలా చెప్తున్నారు? అది హెయిర్ ఏమవుతుందంటే ఇలా పెరుగుతూ ఉంటుంది కదండి, ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు కింద నుంచి ఈ డ్రైనెస్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఓకే, పైనుంచి కిందకి రాదు, ఈ డ్రైనెస్ పైకి వెళ్తుంటుంది, హెయిర్ ఏమో ఇలా పెరుగుతుంటుంది. ఒక చెట్టు ఉంది, చిగుర్లు ఎండిపోతాయి,
కానీ కింద మొదట్లో కదా మనం వాటర్ పోసేది అది కట్ చేస్తే జుట్టు ఎట్లా అది సారీ చెట్టు ఎట్లా పెరుగుతుందో అంటే ఈ కట్ చేసినప్పుడు ఈ భాగము ఇక్కడ కొంచెం దానికి మాయిశ్చరైజింగ్ ఉంటుంది కదా అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది కానీ చిగురు ఆ కింద చివర కట్ చేయకపోతే ఈ డ్రైనేజ్ పైకి వెళ్ళింది కంపల్సరీ కింద కట్ చేస్తే మళ్ళీ ఆ ఆయిల్ అనేది దానికి అందుద్ది అన్నమాట ఈ స్కాల్ప్లో ఉంది ఇక్కడ ఎక్కువ ఆయిల్ ఉంటే ఇలా ఇలా అందుతూ ఉంటుంది కదా డ్రైనెస్ కింద అయినప్పుడు కింద పలచగా ఉంటుంది ఎవరికైనా హెయిర్ పైన థిక్గా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ అనేది కిందకి స్టార్టింగ్ నుంచే హెల్దీ ఉన్న వాళ్ళకి కూడా కింద పలచగా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ అంత దూరం పోలేదు ఈ ఏవైతే ఆయిల్స్ ఉత్పత్తి అవుతాయో మనకి తలలో మనం పెట్టిన ఆయిల్ కానీ ఆ చివరి దాకా జీవం ఉండదు దాంట్లో తక్కువ ఉంటుంది అందదు కాబట్టి ఆ అందనప్పుడు అది స్ప్లిట్గా మారుతున్న టైంలో మరి పూర్తిగా స్ప్లిట్స్ కాకముందే కట్ చేసుకుంటే 3 మంత్స్కి ఇంతే కట్ చేయబడుతుంది హైట్ పొడవు తగ్గిపోతుంది నేను కట్ చేసుకోను అని చాలామంది ఇయర్ ఇయర్ కట్ చేసుకోరు ఆ డ్రైనెస్ అనేది ఇలా ఇలా పైకి వెళ్ళిపోయి అప్పుడు ఒకేసారి ఇంత తీయాల్సి వస్తుంది అప్పుడైనా టైం వేస్ట్ అందుకే 3 మంత్స్కి ఒకసారి మెయింటెనెన్స్ పరంగా ఒక కత్తెర పడితే స్ప్లిట్స్ లైట్గా తీసేసుకుంటే హెల్దీగా ఉంటుంది చూడడానికి లుక్ ఉంటుంది చాలామంది చాలా కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు జుట్టు దగ్గర కట్ చేసుకోవచ్చు ఆ కొంచెమే తీయాల్సిన టైంలో తీయకుండా ఉండటం వల్ల చాలా తీయాల్సి వస్తుంది చాలా తీస్తే మళ్ళీ అది కూడా ఉంది పార్లర్కి వచ్చి ఆ బ్యూటీషియన్ బాగలేదని చెప్పి చాలా తీసేసింది దాని చాలా తీసేసింది అంటే అవసరం అక్కడ అట్లాంటిది నాలెడ్జ్ లేక ఇవాళ రేపు ఎవరికి నాలెడ్జ్ లేకుండా లేదు ఆల్మోస్ట్ బాగానే చాలామందికి అవగాహన వస్తుంది అసలు చెప్తున్నా ఎందుకంటే కంపల్సరీ 3 మంత్స్కి ఒకసారి కట్ చేయాలి కట్ చేయకపోతే 5 మంత్స్ దాకా ఉంటే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది ఎందుకంటే ఈ స్ప్లిట్స్ ఉండడం వల్ల ఈ పైగా ఈ బండి మీద జర్కిన్ ఇది వేసుకోవడం వల్ల చిక్కు పడుతుంది డ్రై ఎక్కువైతే చిక్కు పడుతుంది ఆ చిక్కు తీసినప్పుడు కొంత హెయిర్ ఊడుతుంది ఈ జర్కిన్ వేసుకోకపోవడం ఆయిల్ టైంకి అప్లై చేయకపోవడం వీక్లీ ట్వైస్ తలస్నానం ప్రాంప్ట్గా చేయకపోవడం ఇవన్నీ కారణాలు హెయిర్ డ్రై అవ్వడానికి స్ప్లిట్ సెన్స్ రావడానికి కటింగ్ లేకపోవడానికి అవన్నీ చేసుకుంటే హెయిర్ మెయింటెనెన్స్లో ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట మనం లాస్ట్ వీడియోలో చెప్పాం హెయిర్ ఆయిల్ ఎట్లా అప్లై చేసుకోవాలి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి ఇవన్నీ చేసాము ఈ దాంట్లో భాగంగానే టూకీగా చెప్తున్నా హెయిర్ మాత్రం కాపాడుకోవాలంటే జర్కిన్ కంపల్సరీ ఇక్కడ కాపాడుకోవాలంటే స్కార్ఫ్ కంపల్సరీ దాంతోపాటు స్కిన్ కూడా కవర్ అవుతుంది ఈ హ్యాండ్స్ కవర్ అవుతుంది ఇదంతా కవర్ అవుతుంది కాబట్టి ఈ స్ప్లిట్స్ హ్యాండ్స్ కూడా ఎక్కువ రావస్తుంది 3 మంత్స్కి ఒకసారి కట్ చేసుకోవాలి చెట్టు మాదిరిగా చెట్టుకు వాటర్ పోస్తే అరగంటలో ఎట్లా అది ఊగిసలాడతారో చెట్టు అప్పుడప్పుడు చిగుర్లు ఎట్లా కట్ చేయాలో ఇది మాత్రం హెయిర్ మాత్రం దాంతో సమానంగా అంటే నాలెడ్జ్ కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా చెట్టులాగే అది కూడా